करोना महामारी కారణంగా విద్యా సంస్థల లాక్ డౌన్ పెట్టడంతో అందులో పని చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధి లేక జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సంగతి తెలిసింది. ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ప్రతిఫలంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో నెలకు 2000 రూపాయల నగదు 25 కేజీల సన్నబియ్యాన్ని ప్రకటించడం జరిగింది. ఈ సహాయం గత 3 నెలల నుంచి పొందినటువంటి ఉపాధ్యాయులు ఎంతో కొంత ఉపశమనంతో ఉండడంతో ఎంతో కొంత వాళ్ళ యొక్క జీవితాలను గడుపుకున్నారు. కానీ గత నెల నుంచి జూలై నెల ఆపత్కాల సహాయం ఇప్పటివరకు కూడా రాకపోవడంతో ప్రైవేట్ ఉపాధ్యాయుల ఒక ఆందోళన కలుగుతుంది. అసలు ఈ ఆపత్కాల సహాయాన్ని కొనసాగిస్తారా లేదా అనేటటువంటి ఒక మీమాంసలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్న సందర్భంలో ఈరోజు తెలంగాణ విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు సత్యేంద్ర రెడ్డి గారిని వారి నివాసంలో కలవడం జరిగింది. సో వారు చెప్పేది ఒకటే, ఆన్లైన్లో తరగతులు ప్రారంభమైనాయి కదా, అందుకే ఆపత్కాల సహాయాన్ని నిలిపివేశామనేటటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా చెప్పాము, అప్పుడు ఆనాడు మీరు 3 నెలల కింద ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉందో ఈరోజు కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మెరుగైనటువంటి పరిస్థితి లేదు, ఆన్లైన్ తరగతులు చెప్పినా ఫీజులు వసూలు చేసినా యాజమాన్యాలు మాత్రం ఉపాధ్యాయులకు ఉపాధిని కల్పించడం కానీ వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోవడం కానీ లేకపోతే వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ చేయట్లేరు అనేటటువంటి విషయాన్ని వారు దృష్టి తీసుకోవడం జరిగింది. స్వయంగా యాజమాన్యాలే మేము జీతాలు ఇస్తలేము ఇయ్యలేము ఇవ్వము ప్రభుత్వమే ఆపత్కాల సహాయాన్ని కొనసాగించాలనేటటువంటి ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ ఆపత్కాల సహాయాన్ని పాఠశాలలు ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యేంత వరకు కొనసాగించాలని ఈరోజు తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఆధ్వర్యంలో శుభలక్ష్మి మేడం గారు, సురేందర్ సార్ గారు, ప్రేమలత గారు అందరం కలిసి మేడం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె త్వరలో విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలపడం జరిగింది. ధన్యవాదాలు.